లంచ్ బాక్స్లోకి పెట్టడానికి చాలా బాగుంటుంది, టేస్ట్ మారదు, కమ్మగా ఉంటుందన్నమాట. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనోస్ కిచెన్ అండ్ టిప్స్. ఈ వీడియోలో పెసరన్నం రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇది లంచ్ బాక్సుల్లోకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు పెసరపప్పుని దోరగా వేయించుకోవాలి. అయితే ఈ పప్పుని లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల వరకు కూడా బాగా వేగి కమ్మటి వాసన వస్తుంది వేగేటప్పుడు. ఏమాత్రం కూడా ఈ పప్పులో పచ్చిదనం లేకుండా వేయించుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ కమ్మగా ఉంటుంది. అండ్ ఇది వేయించేటప్పుడు మనము అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఈ వీడియోలో చూడొచ్చు, ఇది వేగడం స్టార్ట్ అయింది. కొద్దిగా వేగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ ప్యాన్ వేడికే బాగా వేగిపోతుంది. ఇది కాస్త గోరువెచ్చగా అయ్యాక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ మనము ముందు రోజైనా చేసి పెట్టుకోవచ్చు. ఒకసారి ఒక కప్పు కానీ 2 కప్స్ వరకు కానీ ఈ పిండిని చేసి పెట్టుకుంటే మనకు లంచ్ బాక్సుల్లో పెట్టే టైంలో ఫాస్ట్గా అయిపోతుందన్నమాట. ఇంకా ఈ పెసరపిండిలో మీ టేస్ట్ని బట్టి వెల్లిపాయలు లేదంటే కారము అలా యాడ్ చేసేసుకోవచ్చు. నేను ఇక్కడ పిల్లల కోసం లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి ప్లెయిన్గా పెసరపిండిని మాత్రమే చూపిస్తున్నాను. సాఫ్ట్గా ఉంటుంది ఇది, అండ్ టేస్ట్ కూడా తినేటప్పుడు కమ్మగా చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఇలా పొడి పొడిగా ఉన్న అన్నాన్ని తీసేసుకొని మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పెసరపిండిని అంతా కూడా ఈ అన్నంలో వేసేసి ఇప్పుడు ఈ అన్నానికి ఈ పెసరపిండికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోవాలి. తర్వాత మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అయితే అన్నం ఇలా పొడి పొడిలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది, ఏమాత్రం ముద్దైనా కూడా తినేప్పుడు అంత టేస్ట్ అనిపించదు. మనము పులిహోరకైతే ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా అన్నాన్ని వండుకుంటే బాగుంటుంది. ఈ పెసరన్నం ఏంటంటే పిల్లలకి ప్రోటీన్ ఫుడ్, ఎక్కువ మసాలాలు లేకుండా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇలా బాగా కలిపేశాక ఇప్పుడు దీంట్లో తాలింపు చేసుకోవాలి. స్టవ్ పైన తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని సరిపడా పల్లీలు, శనగపప్పు, పోపు దినుసులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసి దీంట్లో ఇంగువ కంపల్సరీ ఉండాలన్నమాట. ఇంగువ వేసుకుంటే ఈ పెసరన్నం మంచి ఫ్లేవర్ ఉంటుంది. తర్వాత ఈ పోపు బాగా వేగాక ఈ పోపునంతా కూడా ఈ పెసరన్నానికి పట్టించి కలిపేసుకోవడమే. మీరు ఈ స్టేజ్లో కాస్త ఉప్పు చూసేసుకొని ఉప్పు తక్కువ ఉంటే కలుపుకోవచ్చు. ఇది లంచ్ బాక్స్లో పెడితే టేస్ట్ మారకుండా ఉంటుంది. అంతే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.